అందరికి की నమస్తే అండి అందరూ బాగున్నారా ఈ రోజు ఎక్కడ ఉన్నామండి మనము కూకట్పల్లి ప్రశాంత్ నగర్ కాలనీలో పద్మసుందరి గారి ఇంట్లో ఉన్నామండి మనము యాక్చువల్గా నేను యాక్చువల్గా దాదాపు 3-4 మంత్స్ బ్యాక్ రావాల్సింది అప్పుడే అడిగాను యాక్చువల్ ఒక వీడియో చేస్తారని ఇంతకుముందు ఒక వీడియో చేశారు మన బ్రదర్ సంపత్ గారు చేశారు యాక్చువల్ ఒక సిటీజీ మీట్ కూడా అయింది ఇక్కడ వీళ్ళ ఇంట్లో చాలా గ్రాండ్ మీటింగ్ అయింది అప్పుడు చేశారు నిన్న మిస్ అయ్యాను ఆ రోజు కానీ వీళ్ళ ఐడియాస్ ఆఫ్ ప్లాంట్స్ చూసి నేను నిజంగా చాలా బాగా మంచి అనిపించి నేను మళ్ళీ నేను కూడా చేస్తా అన్నాను బట్ 3-4 మంత్స్ అయిపోయింది నాకు బిజీ కాలేదు వాళ్ళు మొన్న చెప్పారు నోనోని మేము షిఫ్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి మొత్తం ప్లాంట్స్ దాదాపు చాలా ఇచ్చేశామని చెప్పేసి సరే అనుకోకుండా మళ్ళీ వాళ్ళు వద్దామో ఫోన్ చేసి వచ్చాను ఈ రోజు మనము వీళ్ళ ఇంటికి వచ్చామండి ఒక చిన్న వీడియో చేస్తున్నాం చూద్దాం ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పండి నమస్తే నమస్తే అండి నమస్తే అండి నా దగ్గర అయితే ఇప్పుడు ఏ ప్లాంట్స్ లేవు కాకపోతే సార్ చేస్తాను అంటే సరే కొన్నే ఉన్నాయి అంటే పర్వాలేదు నేను చేస్తాను అనేసి వచ్చారమ్మా ఇన్స్పిరేషన్ చూపించి ఇన్స్పిరేషన్ తెలుసుకో మళ్ళీ కూడా నేను కూడా చేయ ఒక కోరిక నాకు చేద్దామని అట్లా వచ్చాను అంతే ప్లాంట్స్ అయితే లేవండి ఏమనుకోద్దు సరే ఇప్పుడు మనము ప్లాంట్స్ చూద్దాము చాలా మంది మెంబర్స్ వీళ్ళ కొబ్బరి చిప్పలు న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్ అండి వీళ్ళ అన్ని చిన్న చిన్న అన్ని వాడతారండి కొబ్బరి చిప్పలు నేను కూడా వీళ్ళ ఐడియా చూసి నేను కూడా కొబ్బరి చిప్పలో ప్లాంట్ పెట్టి ఇటీవల గ్రూప్ లో పోస్ట్ చేశాను చాలా మంది బాగుంది అన్నారు చూడండి అది కూడా వీళ్ళ ఐడియానే అది కూడా థ్యాంక్ యూ అండి ఇది ఎప్పటి నుంచి అండి ప్రేజ్ ప్లాంట్ 3 ఇయర్స్ అడేనియం ఓకే ఇక్కడ బాటిల్స్ చూడండి న్యూ ఐడియా బాటిల్స్ ఇది కూడా చేసుకోవచ్చు ఎంత బాగుంది మనం అందరం స్ఫూర్తిదాయకం అన్నమాట ఇవన్నీ తీసుకోవచ్చు మనం కర్రీ పాయింట్ కంటైనర్ అండి మనం పడేస్తాం చాలా మంది బయట దాంట్లో పెట్టేశారు దాంట్లో గ్రో అయిపోయింది మొత్తం చెట్టు అసలు చూడండి కొబ్బరి చిప్పలు మళ్ళీ అన్ని కొబ్బరి చిప్పలే గ్రేట్ గ్రేట్ నిజంగా ఇదైతే కొబ్బరి కాయ అలానే ఏమంటారు దాన్ని కొబ్బరి బోండం బోండంలో పెట్టేశారు నేను ఇదే ఏడే చూసుకుని నేను కూడా పెట్టాము మా ఇంట్లో ఒకటి బాటిల్లో జేడ్ ప్లాంట్స్ న్యూ ఐడియా కదా తయారు చేసుకోండి అందరు కూడా చూసుకొని ఓకే ఎవరైనా ఇంతకుముందు వీడియో చూడకుండా ఈ వీడియో చూసినా కూడా అట్లీస్ట్ యు విల్ గెట్ ఐడియా ఓకే న్యూ గార్డనర్స్ వుడ్ బి గార్డనర్స్ అందరు కూడా మంచి ఇది అన్నమాట ఐడియాస్ తీసుకోవచ్చు మీరు ఓకే ఇది కూడా చూసుకోండి అన్ని ఈ కంటైనర్ చెప్పండి దీని గురించి మేడం గారు తయారు చేసిందే చూడండి మీకు ఆ వీడియోలో జ్ఞాపకం ఉండొచ్చు తయారీని చూపించారు సేమ్ అదే అన్నమాట ప్రాసెస్ చూపించారు దాంట్లో ఈ ప్రాసెస్ వీడియో అన్నమాట వీళ్ళు తయారు చేసింది అది సకలెండ్స్ కొబ్బరి చిప్పలోనే ఓకే గుడ్ మల్బరీ ప్లాంట్ ఓకే ఓకే రావి చెట్టు చూడండి దేంట్లో చూడండి రావి చెట్టు అట్లా సక్కలెన్స్ ఎంత బాగా పెట్టారు చూడండి చూడండి స్నేక్ ప్లాంట్ పాడైపోయిన దాంట్లో కంటైనర్లో అలా పెట్టేశారు అలా గ్రో అయిపోతుంది అది అంత అట్లా గ్రో అయిపోతుంది
చూపించాను ఒకసారి కుండ బిర్యానీ పాట అండి చూశారు ఇక్కడ గార్డెన్ లో సమీరు కుండ బిర్యానీ పాటలో ఇంతవరకు చెట్టు పెట్టేశారు వీరు ఇంకా చెప్పండి ఇంకా బెస్ట్ ఆఫ్ ఫెస్ట్ కి ఇంతకనే ఉదాహరణ ఉంటదా ఏదైనా మీకు చెప్పండి ఇలా చుట్టేయడమే వచ్చిందంట చూడు చెప్పుకొని పెట్టి సైడ్ ఎంత ఎంత అందంగా ఉంది ఎంత బ్యూటిఫుల్ ప్లాంట్ చూడండి జేడ్ కొబ్బరి చిప్పలో జేడ్ ప్లాంట్ स्कूल स्टूडेंट्स स्कूल स्टूडेंट्स चूपाल बेस्ट आउट ऑफ वेस्ट चाल प्रोजेक्ट पिछले की बेस्ट आउट ऑफ फेस्ट చేయండి అని చెప్పేసి ఇది చూపించాలి అసలు వాళ్ళకి బాటిల్స్ లో చూడండి ఒక్క బాటిల్ వేస్ట్ పోవట్లే ఒక్క బాటిల్ కూడా వేస్ట్ పోవట్లే చూడండి వీళ్ళ గార్డెన్ లో అందమైన మందారాలు ఇదిగోండి ఇది బిర్యానీ పాట్ బిర్యానీ పాట్ ఇది కూడా బిర్యానీ పాట్ చూడండి బిర్యానీ పాట్ ఇది కూడా చూడండి బాటలే కింద చూడండి అన్ని బాటల్స్ వావ్ హెల్మెట్ లో చూడండి ఇదిగోండి హెల్మెట్ నేనైతే చూడడం ఫస్ట్ టైం ఈ గార్డెన్ లోనే పాడైపోయిన హెల్మెట్ ను కూడా వదలకుండా దాన్ని కంటైనర్ తయారు చేసి చెట్టు పెట్టేశారు అది కూడా అందమైన ఆర్నమెంటల్ ప్లాంట్ ఓకే ఎంత బాగుంది చూడండి ఇక్కడ బాటల్స్ ఇది కూడా चूसान वीडियो चूसा प्लेस मोतम खाली प्लेस मोतम प्लांट्स उड़ेटी अभी इच्छे अभी अंदर की इच्छे प्लांट्स अभी चूँ डिजाइन एंत चूँ अंत सेल्फ मेड नाइन प्लांट्स सेल्फ मेड चूँ तैयार नाइन वन बॉटल गुड इतना वाव इध चूँ असल दी हांगिंग इंत बहुत हांगिंग पैन हांगिंग चूँ बाटल अने दिखल असल ने अंदर चूसा वालू ने तैयार इध चूँ चूँ एंत बड़ा दी मिंट तुलसी इन बॉटल ओके 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 पेपरमेंट लाउंज थैंक यू ओके ओके चाला सुपर निजंगा पेपरमेंट అవును అవును చాలా బాగుంది ఇక్కడ కూడా హెల్మెట్ చూడండి అదిలో స్ట్రాబెరీస్ వేసారు లాస్ట్ ఇయర్ స్ట్రాబెరీస్ వేసారు లాస్ట్ ఇయర్ ఓకే చాలా బాగా కాసింది అదిలో గుడ్ గుడ్ ఇంకా చెప్పండి పైప్ లో మిర్చి पीवीसी पाइप चूँ पीवीसी पाइप मिर्ची बत्ता चूसारा इन चूँ बत्ता चला मर एट्ला मेंटेनेंस इकड़ा मेंटेनेंस मरी अट्ला वर्ष पड़ती वर्ष पड़ती सरपोनी वर्ष लेकिन एवं मेंटेन कष्ट नारिंजा चूँ चूँ इन का चूड़ ओ बा सूपर वाव ओ थैंक यू सूपर अंडी असल निजंगा ओ इंत इधर चूँ इतना चूँ इक ओहो अरे अरे मल्ल स्टार्ट मल्ल स्टार्ट सूपर अंडी गुड गुड गुड
కడియం కడియం అంట కడియం నుంచి తెప్పించినాయి ప్లాంట్స్ 50 60 కాయలు ఉంటాయండి ఎప్పుడు దీనికి ఓహో సరిగ్గా మెయింటెనెన్స్ ఈ రెండు మూడు అవును అవును అది సీతాఫలం చూడండి అవును కోతులు వచ్చేసి అయ్యయ్యో సీతాఫలం అండి చూడండి ఎంత పెద్ద సైజులో సీతాఫలం చూడండి ఎంత పెద్ద సైజు ఉంది చూడండి సీతాఫల్ ఇదిగోండి వంగిపోతున్నాయి కొమ్మలు వంగిపోతున్నాయండి చూడండి చూసారా ఎన్ని కాయలు ఉన్నాయి ఓ ఇది కూడా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి చాలా ఉన్నాయండి కాయలు ఆల్ స్పైస్ మందార చెట్లు ఇదిగో కవర్లు వదిలే కవర్లు కూడా కవర్లు కూడా ప్లాంట్సే చూసారా నేర్చుకోండి అందరూ ఇదిగోండి పసుపు పెట్టారు కవర్లలో చూడండి కవర్లో వదలలే పీబీసీ పైపులో వదలలేదు మేడం గారు ప్లాస్టిక్ బాటిల్ వదలలేదు పిన్నడ వంకాయ చూడండి చాలా కాస్తున్నాయంట అంతే అదే అదే కిలో కాయలు వస్తాయంట అసలు ఈ బెండ సీడ్స్ కోసం వదిలేశారంట సీడ్స్ కోసం చూడండి వదిలేశారు చూడండి ఎంత బాగుంది చూసారా సీడ్స్ రెడీ అయినాయి ఆల్మోస్ట్ సీడ్స్ రెడీ అవుతున్నాయండి మీ సీడ్ బ్యాంక్ ఇచ్చేయచ్చు ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్టాండ్ మిగిలిపోయిన రాడ్స్ ఉంటాయి కదా రాడ్స్ స్టాండ్ తయారు చేసి కింద సిమెంట్ దిమ్మ కూడా నేనే తయారు చేసాను దిమ్మ కూడా వీళ్ళు తయారు చేశారు చూడండి దిమ్మె కూడా మేడం గారు తయారు చేశారు దానికి స్టాండ్ తయారు చేసి చుట్టూ ప్యాకేజ్ చేయడం అన్నమాట మొత్తం కంప్లీట్ సెల్ఫ్ రిలయంట్ అన్నమాట ఇంకా పీవీసీ పైపుల గోంగూర చూసారా ఇదిగోండి పొన్నగంటి కూర మామిడి అల్లం ఇవి కూడా సీడ్స్ కోసం వదిలిపెట్టారు చూడండి సీడ్స్ ఆర్ రెడీ ఓకే మెంబర్ చూడండి సీడ్స్ చాలా రెడీ అయినాయి ఇక్కడ మామిడి రెడ్ బెండ ఇది కూడా రెడ్ బెండ పసుపు పసుపు ఇన్ బాటిల్స్ చూసుకోండి మన వాళ్ళు పెద్ద పెద్ద కంటైనర్స్ పెట్టి కూడా కావట్లేదు అంటారు చూడండి చిన్న చిన్న వాడి వాడుకుని ఇది చూడండి ఉట్టి అంతే బియ్యం బస్తా లాంటి దాని దాంట్లో ఎంత పెద్ద చెట్టు అని చూడండి గ్రేప్స్ పాకినాయి అంట పైన గ్రేప్స్ యాక్చువల్గా అది పోయినట్టుంది కదా సరిగ్గా మెయింటెనెన్స్ లేదు కాబట్టి ఇది మళ్ళీ వంకాయ చూడండి 3 ఇయర్స్ మొక్క చూపిస్తే ఆశ్చర్యపోతారు వా చూడండి అసలు చూస్తున్నారా ఎంత పెద్ద సైజు ఉన్నాయి చూసారా ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ కూడా ఉంది చూడండి ఇక్కడ ఉంది చూడండి చాలా బాగుంది అండి ఎక్కువ కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది చూడండి కొండపిండి ఆకు కిడ్నీలో స్టోన్స్ కొండపిండి ఆకు అంజీరు సూపర్ ఉంది అంజీరు ఇక్కడ మళ్ళీ ఒక అడనియం వచ్చింది చూడండి ఇంత పెద్దగా ఉంది 20 ఇయర్స్ అండి 20 ఇయర్స్ ప్లాంట్ అండి చూడండి ఎంత నిజంగా 20 ఇయర్స్లో కనబడుతుంది ఎంత లాభ అని చూడండి దానికి ఓ సూపర్ లిల్లీ డబుల్ పెటల్ లిల్లీ మళ్ళీ వంకాయ వచ్చింది ఇప్పుడు గ్రో బ్యాగ్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి గ్రో బ్యాగ్స్ కూడా చాలా చాలా వాటర్ చెప్పండి మర్రి చెట్టు కాయలు కూడా వచ్చేస్తున్నాయి మర్రి చెట్టు చూడండి అంటే పంచమహావృక్షాలు అన్నట్టుగా వీళ్ళందరూ అవన్నీ తీసుకొచ్చి పెట్టారు వీళ్ళు పంచమహావృక్షాలు కూడా గుడ్ గుడ్ గ్రో బ్యాగ్స్ బకెట్స్ వచ్చాయి ఓకే
విత్తనాల కోసం అలోవేరా అండి. అలోవేరా చూసారు ఎవరైనా? అలోవేరా ఫ్లవరింగ్, అలోవేరా ఫ్లవరింగ్ చూసారు చూడండి. అలో ఎంత అందమైన బ్యూటిఫుల్ ఫ్లవరింగ్, అలోవేరా ఫ్లవరింగ్. మొక్కలకి వచ్చే లిక్విడ్స్ అయ్యో. ఓకే, మళ్ళీ ఫ్లవర్స్. మల్బరీ కూడా మంచి పెరిగిందండి, మల్బరీ బాగా పెరిగింది, మల్బరీ బాగుంది. ఓకే చూడండి, మల్బరీ పెరిగినాయి మంచిగా కాయలు. వావ్ బాగుంది, సూపర్ సూపర్. 13 ఇయర్స్ చింత చెట్టు అండి. 13 ఇయర్స్ చింత చెట్టు అండి. చూడండి, అందరు ఇన్స్పిరేషన్ తీసుకోండి బాగా పెంచడానికి. ఓకే చూడండి, డేట్స్, 13 ఇయర్స్ ప్లాంట్ అండి. ఇది కూడా డేట్స్ అంటారు, 13 ఇయర్స్ ప్లాంట్. ఇది కూడా చూడండి, చిన్న కంటైనర్ పెట్టేశారు. ఇక్కడ ఇంకో హెల్మెట్ ఉంది బా. హెల్మెట్లు, కొబ్బరి చిప్పలు ఏది వదలకుండా మొత్తం మేనేజ్ చేస్తున్నారు మేడం గారు. చెప్పండి చెట్టు గురించి చెప్పండి. తంగేడు చెట్టు అండి. తంగేడు చెట్టు అవునవును. ఇది ఇది ఎన్ని ఏళ్ళు అయింది? 2013 అండి. 9 ఇయర్స్ అయింది. 9 ఇయర్స్ చెట్టు ఇది కూడా. అవునవును, లావ్ అయిపోయింది. అవును అవును, మంచి బోన్సేలా తయారైపోయింది. బాటిల్లో కొబ్బరి చెట్టు చూడండి, బాటిల్లో కొబ్బరి చెట్టు. ఇంకేం కావాలి మీకు? ఇంత ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం మీకు ఇన్స్పిరేషన్కు. ఓకే, నాకు కొబ్బరి చెట్లు అంటే ఇష్టం అండి. నేను కొబ్బరి తోటలో పెరిగాను, అందుకని అక్కడ కొబ్బరి చెట్టు, ఇంకా కొబ్బరి చెట్టు, కింద మెట్ల మీద కొబ్బరి చెట్టు. ఇక్కడ చూడండి, చిన్న కవర్లో కొబ్బరి చెట్టు పెట్టారండి. చాలా చిన్న కవర్ అండి. అందరు కొంతమంది అడుగుతారు, మేము 20 లీటర్ బాటిల్ ఏం పెట్టా, 20 లీటర్ బకెట్లు ఏం పెట్టా, అవన్నీ అవసరంలే. మీకు మంచి ఇన్స్పిరేషన్ ఉంటే అందులో ఏది పెట్టినా ఈ మీ ఇన్స్పిరేషన్ కూడా తోడే మొక్కలు పెరుగుతాయి అంతే. అది ఇది చూడండి, చూసారా ప్లేట్ అండి, తినే ప్లేట్లో పెట్టేశారు మొక్కలు. అసలు ఫస్ట్ టైం చూడడం ఇట్లా మాత్రం నిజంగా చెప్తున్నాను నేను. సీడ్స్ పెట్టేశారు, సీడ్స్ అందులో మొక్క సాప్లింగ్ సీడ్స్ దాంట్లో వచ్చేసినాయి మొక్కలు చూడండి. ఇంకా మల్బరీ చిన్న దాంట్లో పెరుగుతుంది, మల్బరీ చూడండి చిన్న, అసలు చాలా చిన్న చూడండి, అసలు అది చాలా చిన్నది. అందులో మల్బరీ స్టార్ట్ అయిపోయింది. ఓకే, అది లిక్విడ్స్, మీరు మెయింటెనెన్స్ అండి. మనం పెట్టడం ఒకటే కాదు, మెయింటెనెన్స్ చేసుకుంటూ పోవాలి ప్లాంట్స్ని. కొంతమంది అంటారు కదా, మన ఏమంటారు మన వాళ్ళు బేబీస్ అంటారు కదా, అట్లా బేబీస్, బేబీస్ మనం బేబీస్ ఎట్లా పెంచుతాం అట్లా పెంచితే కనుక పెరుగుతాయి. అది ఇవ్వండి మిగిలిన మొక్కలు అన్నమాట, 1/4 కూడా లేవు. అవును, నా మొక్కలు నేను అందరికి ఇచ్చేస్తుంటే నాకు ఎలా అనిపించిందంటే, మాతృదేవబాబులో మీరు సినిమా చూసింటే మాధవి వాళ్ళ పిల్లల్ని ఇచ్చేస్తే ఎంత బాధపడతాను, నేను అంత బాధపడ్డాను అనమాట. ఎలా ఉంటాయి, ఇప్పటికీ అనిపిస్తుంది ఎలా ఉంటాయో, ఎలా పెంచుతున్నారో అనేసి అనిపిస్తూ ఉంటుంది. నిజంగా నా మొక్కలు నేను చిన్న పిల్లల్లాగే పెంచుకున్నాను, అటాచ్మెంట్ అనమాట. వాళ్ళు ఇచ్చేసినా కానీ నేను ఇచ్చాక వాళ్ళు ఎలా పెంచుతున్నారో అని అనిపిస్తూ ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్ టు యువర్ గార్డెన్, బెస్ట్ ఆఫ్ లక్ టు ప్లాంట్స్ ఆల్సో అండి. అన్ని చోట్ల బాగా బాగా పెరగా కోరుకుంటున్నాం అండి. తెలుసు కదా ప్లాంట్స్ వాల్యూ, తెలుసు కదా మనకి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్, థ్యాంక్ యూ.